హలో వెల్కమ్ ఐఏసీ మన ఐఏసీ రీసెంట్ గా చాలా ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసుకుంటూ వస్తుంది రైల్వే యజ్ఞం మ్యారథాన్ సెక్షన్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ అస్ వెల్ అస్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి రైల్వే ఈవెన్ గ్రూప్ టూ లాంటి వాటికి కూడా సో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటూ వస్తున్నాం సో ఈ నేపథ్యంలో మన ఐఏసీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ సెలక్షన్ కోసమని ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయబోతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఎవరైతే మన ఐఏసిలోకి ఫ్యాకల్టీగా కానీ మెంటర్గా కానీ రావాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ ప్రాసెస్ ఏంటి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ సబ్జెక్ట్స్ కి సంబంధించి మేము ఫ్యాకల్టీ అండ్ యాజ్ వెల్ ఎస్ మెంటర్స్ అనే వాళ్ళని తీసుకోబోతున్నాము అనేది ఒకటి యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి ప్యూర్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్లో సో ఒకవేళ మీరు మెంటార్గా రావాలి అనుకున్నట్టయితే అప్లై చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఫ్యాకల్టీగా రావాలి అనుకున్న సో మీరు ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు జాబ్ లొకేషన్స్ మన ఐఏసిఈ అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి దిల్షుక్ నగర్ కావచ్చు పేట్ కేపిహెచ్బి వైజాగ్ విజయవాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి అనంతపూర్ ఇవి జాబ్ లొకేషన్స్ మన ఐఏసీఈ బ్రాంచెస్లో అండ్ ది నెక్స్ట్ వన్ సెలెక్షన్ ప్రొసీజర్ సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఫ్యాకల్టీగా అప్లై చేసుకున్నట్టయితే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత డెమో అనేది కూడా ఉంటుంది అదే కనుక మీరు మెంటర్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది ప్రో ప్రొసీజర్ అనమాట ఫ్యాకల్టీగా ఒకవేళ మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మెంటర్గా అయితే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఫ్యాకల్టీగా చేయాలి అన్నా లేదా మెంటర్గా చేయాలి అన్నా మన ఐఏసీ టూ ఆపర్చునిటీస్ అంటే టూ వేస్ట్లో మీకు ఆపర్చునిటీ ఇవ్వబోతుంది అనమాట ఒకటి ఇదర్ మీరు ఫుల్ టైమ్గా అయినా ఫ్యాకల్టీగా చేయొచ్చు లేదా పార్ట్ టైమ్గా అయినా చేయొచ్చు సో గా కూడా అంతే ఫుల్ డే అంటే మీకు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ వస్తుంది లేదా హాఫ్ డే అంటే ఫోర్ అవర్స్గా కూడా వర్క్ యాక్చువల్ యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్ సెంటర్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మెంటార్ ఏదైతే ఉందో క్యాటగిరీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే మీరు వర్క్ చేసుకుంటూనే అండ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీకున్న కొంత ఫినాన్షియల్ బర్త్ క్లియర్ చేసుకోవచ్చు అండ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఈ సబ్జెక్ట్ని మీరు ఎక్కువగా ఇందులో పెడతారు కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది అది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా బాగా యూజ్ అవుతుంది సో ఒక్కసారి ఎవరైనా దీనికి అటెండ్ అవ్వాలి సో దీంట్లో సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం సీరియస్ క్యాండిడేట్స్ మనకి దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మెంటర్స్కి సంబంధించి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన ఐఏసీ పేపర్స్ టెస్ట్ సిరీస్ పేపర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనం చాలా మ్యారథాన్ సెక్షన్స్లో చూసాం లేకపోతే చాలా టెస్ట్ సిరీస్లో చూస్తూ ఉన్నాం దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది ఇప్పటికే మనకి చాలా వాస్ట్ స్టాఫ్ ఉన్నారు సో ఇంకా స్టూడెంట్స్కి ఇంకా ఎప్రోచ్ అవ్వాలి ఇంకా ఎక్కువ కంటెంట్ని ఇవ్వాలి ఇంకా ఎక్కువ సర్వీసెస్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో సో అటు ఫ్యాకల్టీస్ని ఇటు మెంటర్స్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి కోసం అని చెప్పేసి సో మనం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వీటికి సంబంధించి అంటే రిటర్న్ టెస్ట్ కల అప్రోచ్ అవ్వాలా సో లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఉంటుంది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా నియరెస్ట్ బ్రాంచ్ మీకు ఏదైనా ఉంటే సో దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో అండ్ ఈమెయిల్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో ఈమెయిల్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదర్ మీరు ఫోన్ ద్వారా ఆర్ నియరెస్ట్ బ్రాంచ్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎవరైతే దీనికి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఈ సెలక్షన్ ప్రొసీజర్ లో పార్ట్ కావాలనుకుంటున్నారు సో వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది సో ఒకసారి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటిని ఇవ్వండి అండ్ ఈ ఆపర్చునిటీని వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ కెరియర్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అవుతుందని మేము అనుకుంటున్నాం అండ్ అవ్వాలి కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ